అందరికీ నమస్కారం. తెనెలలకు తెలుగుకి స్వాగతం. నేను మీ ఫర్హానా. చలి చలి చలి. ధనుర్మాసం ఉదయాన మంచు పొరలు ఇంకా విచ్చుకోలేదు. పొగమంచు బాగా కమ్ముకోటాన 10 అడుగుల దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించటం లేదు. 10 ఏళ్ల రంగడు కృష్ణ స్నానానికి బయలుదేరాడు. చలి 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 ఊహు అంటూ వణికిపోయాడు రంగడు. రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది. ఓసారి సూరన్న తాతను అడిగాడు, చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత? ఎక్కడి నుంచో రావటం ఏంట్రా, నీ గుప్పిటిలోనే ఉంటుంది చలి అన్నాడు మారన్న. గుప్పిటలు విప్పేశాడు రంగడు. చలి గిలి పారిపోయింది. ఎగిరి గంతేశాడు. పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకొచ్చాడు. కృష్ణ నిండా పొగమంచు, ప్రవాహం కనిపించటం లేదు. నీళ్ళల్లో వేళ్ళు పెడితే కొంకర్లు పోతున్నాయి. శరీరమంతా చల్లగా మంచు ముద్దైపోతుంది. రంగడు స్నానం చేయడానికి తటపటాయిస్తూ ఒడ్డునే కూర్చొని నీళ్లపైన పేరుకున్న చలి పొరను చెదరగొడుతున్నాడు. ఇంతలో గుళ్ళో నుంచి శంఖమోత వినిపించింది. అమ్మో, ఊరేగింపు బయలుదేరే వేలైంది అనుకుంటూ చెంగున నీళ్ళలోకి దూకాడు రంగడు. బారలు బారలుగా ఈది ఇంకా లోపలికెళ్ళి బుడుంగున మునిగాడు. కృష్ణ లోపల వెచ్చగా ఉంది, హాయిగా ఉంది. అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది. కృష్ణ లోపల అలలు అలలుగా వెచ్చవెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతుంది. రంగన్ని ఓసారి వాళ్ళమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒళ్ళు నిమురుతూ, నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడి అవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంత హాయ్ అనిపించింది. మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో. అందుకే తనకి అమ్మంటే ఇష్టం, కృష్ణ అంటే ఇష్టం. మళ్ళీ గుళ్ళు శంఖం మోగింది. అయ్యో బాబోయ్, వేలైపోతుంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకి వచ్చి రావడంతోనే మళ్ళీ చలి చుట్టూ ముట్టేసింది. గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ, నేను తప్ప ఇంకెవ్వరు ఇంత చలిలో స్నానం చేయలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ 60 ఏళ్ల ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటుంది. ఆశ్చర్యం వేసింది. ఆ అవ్వ చలికి వణకటం కూడా లేదు. అలా చూస్తున్న రంగడితో అవ్వంది, నాయన నాకు కళ్ళు మసకలు, కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా? సమాధానం కూడా చెప్పకుండా చేయందించాడు రంగడు. రంగడు అవ్వనే చూస్తున్నాడు. ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు, వెండి జలతారులా పెద్ద జుట్టు. రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు, అవ్వా మీదేవురు? ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం. అవ్వ చెప్పే సమాధానం వినకుండా నే వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగున ఇంటికొచ్చేశాడు రంగడు. ఇంటికొచ్చి రావటంతోనే లాగు చొక్క తగిలించుకొని, అమ్మ నేను ఊరేగింపుకెళ్తున్నా అని దొడ్లో ఉన్న తల్లికి ఒక కేక పెట్టి వీధికొచ్చి పడ్డాడు. వీధిలోని తనేడు పిల్లలందరినీ పేరు పేరున పిలిచి 15 మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు. దేవుణ్ణి పల్లకిలో వేయించేపు చేశారు. సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది. పెద్ద బజారు నిండా ముగ్గులు. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు. ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మల తలల్లో బంతిపూలు. పల్లకి హారతి ఉన్న చోటల్లా ఆగుతుంది. దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతుంది. ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకద్దుకుంటున్నారు. నివేదన చేసిన రేగిపళ్ళు పంచి పెడితే టకటక నమిలేస్తున్నారు. అలా 4 వీధులు పల్లకితో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారో, ఎన్ని రేగుపళ్ళు నమిలారో, పళ్ళు పులిసిపోయాయి. చెల్లమ్మ గారింటి దగ్గర హారతిస్తుంటే రంగడు పక్కకి తప్పుకున్నాడు. ఎందుకంటే ఓ రోజున చెల్లమ్మ అప్పడాలు ఎండబెట్టింది. రంగడు వెళ్ళి నాకు అప్పడం ఇవ్వవా అన్నాడు. చెల్లమ్మ ఒకటిచ్చింది. అది ఎడం చేతిలో పట్టుకొని, మా అమ్మకో అన్నాడు. భడవ, నీకిచ్చింది కాక మీ అమ్మకు కూడానా ఫో అంది. రంగడికి చెడ్డ కోపం వచ్చింది. చెల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కలు ముక్కలుగా తొగ్గి పరిగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడంతో సరిపోయింది. అప్పటినుంచి చెల్లమ్మని చూస్తే రంగడికి భయం. ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగకముందే రుండిస్తారు. పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు, దేవుడు గుళ్ళోకి తిరిగొచ్చిన తర్వాత పెట్టే దద్దోజనం మీద. ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల, ఇంట్లో చద్ది ఎన్నిసార్లు చేసుకుంటాం కానీ ఆ రుచి రాదేం. దద్దోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అన్నాడు రంగడు. పులిహోర రుచి అంతా తిరుగుమూత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు. రంగడు వంతు వచ్చింది. ఒక చేతితో చద్ది పెట్టించుకుని 2వ చేయి చూపించి, మా అమ్మకో అన్నాడు. అర్చకుడు నవ్వుకొని 2వ చేతిలో కూడా పెట్టాడు. రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తుంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది. నాయన కాళ్ళు కానుకు పైకి వెళ్ళలేను, కొంచెం ప్రసాదం పెట్టరా అంది. రంగడు చిక్కులో పడ్డాడు.
అమ్మకి తనకి ఉంది ప్రసాదం, మా ఇంటికి రావ్వా అన్నం పెట్టిస్తా అన్నాడు. అన్నమెందుకురా, అయ్యే ప్రసాదం కావాలి కానీ అంది అవ్వ. రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతిలో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. గుమ్మంలో స్నానం చేసి నించున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు. మరి నీకో అంది తల్లి. నాది గుళ్ళో ఓ అవ్వకిచ్చేశా అన్నాడు రంగడు. మరైతే ఇది నువ్వు తీసుకో అంది తల్లి. కాదు నీకే అన్నాడు రంగడు. కాదు కాదని కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లి. ప్రసాదం రుచి అంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకును తల్లి నోటికి అందించాడు రంగడు. రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకి తీసుకుని నిమిరింది. రంగడికి కృష్ణమ్మ కడుపులో స్నానమాడినట్లు అనిపించింది.